వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? ఈరోజు మీకోసం పాలకూర ఫ్రై చూపిస్తాను. పాలకూర ఇలా కట్ చేసి పెట్టుకోండి. అండ్ చూడండి, ఆనియన్స్ సన్నగా చాప్ చేశాను నేను. తర్వాత పచ్చిమిర్చి. నెక్స్ట్ మీకు ఇప్పుడు ఇంకా ఏమేమి యాడ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా కడాయిలోని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కోప్ సామాన్లు వేసుకోవాలన్నమాట. కోప్ సామాన్లు చూడండి, నేను ఏమేమి తీసుకున్నానో వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఇవి వెల్లుల్లిపాయలు మనం పొట్టు తీసేసి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పాలకూర తోటకూర ఫ్రైలకి మెయిన్ వెల్లుల్లిపాయలు చాలా చాలా బాగుంటుంది. కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. పాలకూరకి మెయిన్ ఈ నువ్వులు వేస్తే చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేద్దాం. పచ్చిమిర్చి కూడా వేసేయండి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఫ్రైకి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. బాగా వేగాలి కదా, అలాంటప్పుడు మనం కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఈ కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్ వేసేసుకుందాం. నేను ఎప్పుడూ ఆయిల్లోని ఇలా ఆనియన్స్ ఫ్రై అయినప్పుడే ఈ పసుపు, ఉప్పు, కారం వేసుకుంటాను అన్నమాట. ఏ కర్రీకైనా కలర్ కోసం వేస్తాను. ఇది గ్రీన్ కలర్లోనే ఉంటుందండి, ఎందుకంటే ఫ్రై కదా, ఆకుకూర కదా, అందుకు. ఇప్పుడు మనము ఆకుకూర ఉంది కదా రెడీ చేసి పెట్టుకున్నాం, అది వేసేద్దాం. మనం ఇందులోని సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఆకుకూరలోని ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, కొంచెం ఉంటుంది, అందుకని కాస్తనే వేసుకోవాలి. ఓకేనా? ఇది వేసి అలా 10 నిమిషాల పాటు వదిలేస్తే దగ్గరికి అవుతుంది, అప్పుడు మనం కలపడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఆకు పాలకూర చాలా సాఫ్ట్ ఉంటుంది కదా, త్వరగానే దగ్గరికి అయిపోద్ది. ఇది చూడండి ఎంత ఆకు ఎంత దగ్గరికి అయిపోయిందో కదా. ఇలా కలుపుతున్న కొద్దీ మనకి దగ్గరికి అయిపోద్ది కర్రీ. ఆయిల్లోనే ఫ్రై చేయాలి ఇదంతాను. మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకూడదన్నమాట, ఎందుకంటే ఇందులో వాటర్ ఆల్రెడీ ఉంటుంది ఆకులోని, అందుకని మనం యాడ్ చేయాలి. చూడండి ఇది అయిపోయింది. ఇంకొంచెం ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. అయిపోయింది కదా, ఆయిల్ పక్కకు వచ్చింది. మనం ఏ ఆకుకూరైనా సరే ఎక్కువ మనం ఫ్రై చేయకూడదు, ఎక్కువ ఉడకబెట్టకూడదు, ఎందుకంటే అందులో ఉన్న ప్రోటీన్ వాల్యూ అనేది మిస్ అవుతామన్నమాట. అందుకని ఇలాగా పచ్చివాసన పోయే వరకు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని రైస్లోకి సర్వ్ చేసుకుందామా? ఎంతో హెల్దీ టేస్టీ పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది. పిల్లలకి పెడితే చాలా చాలా హెల్దీ అండి ఈ కర్రీ. అండ్ మనం ఇందులోని మనం గార్లిక్ వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. తినేటప్పుడు ఒక్క లెమన్ వేసుకొని కొద్దిగా ఘీ వేసుకున్నారంటే ఆ టేస్టే చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.